వరుసగా కోర్టులలో ఎదురు దెబ్బలు తింటూ ఈ మధ్యనే కొన్ని కొన్ని కేసులలో పాజిటివ్ రిజల్ట్ తెచ్చుకున్నటువంటి జగన్ ప్రభుత్వానికి ఇది ఒక రకమైన ఊరట. ఈ మధ్యన వీళ్ళు పవర్లోకి వచ్చాక రెండు సిస్టమ్స్ అనుకున్నది. ఒకటి రివర్స్ టెండరింగ్, ఆల్రెడీ ఖరారైపోయి పనులు జరుగుతున్నటువంటి వాటికి రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక పోలవరంకి ఒక 700 కోట్లు అట్లా వివిధ పథకాలకు సంబంధించి కొంత డబ్బులు తగ్గించుకుని తీసుకోవడం అనేటువంటిది వాళ్ళు అవతలలో ఒప్పుకున్నారు. ఎందుకు వచ్చిన గొడవలే సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టడం అన్నటువంటి కోణంలో వాళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు ఇదిగో ఇంత మిగిల్చామని చెప్పుకోవడం కోసం ఆ పని చేశారు. ఇక పైన ఒక జ్యుడిషియల్ రివ్యూ పెడతాం అంటూ మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతిదీ కూడా టెండర్లు 100 కోట్ల రూపాయలు పైబడి ఉండేటువంటి టెండర్లు అక్కడికి పంపించాలి. వాళ్ళు దాన్ని ఒకసారి చెక్ చేశాక ఓకే దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చెప్పాలి, ఆ తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత టెండర్ పిలవాలి అన్నటువంటిది ఒకటి పెట్టుకున్నారు. దీన్ని జ్యుడిషియల్ రివ్యూ, సమీక్ష, రివ్యూ అంటే సమీక్ష అన్నటువంటి పాయింట్ని పెట్టుకున్నారు. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ తిరుపతికి చెందినటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఓ పిటిషన్ వేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం, దీన్ని తోసిపుచ్చాలి ఈ రివ్యూ చేయడం అనేటువంటి దాన్ని. దానికి నిన్న హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. జ్యుడిషియల్ రివ్యూ చేస్తే తప్పేంటి, జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టం అయితే రాజ్యాంగ విరుద్ధం. ఇది ఇక్కడ చేస్తున్నటువంటిది జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో ధర్మాసనం నిన్న దీని మీద విచారించింది. దీంట్లో రివ్యూ చేస్తే తప్పేముంటుంది, అందులో వాళ్ళు తప్పుడు పని ఉద్దేశంతో కాదు కదా చేస్తుంది, మీకేంటి అభ్యంతరం, మీ అభ్యంతరం ఏంటో కరెక్ట్గా చెప్పకపోతే కనుక నెక్స్ట్ వాయిదా టైంకి మీరు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అన్నటువంటి వార్నింగ్తో కేసుని ప్రస్తుతానికి వాయిదా వేసింది.